తన కోసం పూజలు అర్పించేవాడికి రామచంద్రుడు అలా నెత్తిన పెట్టుకుని చూసుకుంటాడు. రాముడి మనస్సు అంత గొప్పది. సీతారమణావో శ్రీరామచంద్ర, నా దాత లక్ష్మణుడది తగు రామచంద్ర. సీతారమణావో శ్రీరామచంద్ర, నా దాత లక్ష్మణుడది తగు రామచంద్ర. దాత లక్ష్మణుడది తగు రామచంద్ర, దాత లక్ష్మణుడది తగు రామచంద్ర. సింగారాల శ్రీరామచంద్ర, నీ సెలవుల నవ్వు గారి శ్రీరామచంద్ర. తెలువపు సింగారాల శ్రీరామచంద్ర, నీ సెలవుల నవ్వు గారి శ్రీరామచంద్ర. కలగే చెక్కుల గల శ్రీరామచంద్ర, మొలచే మోహనముని మోమున రామచంద్ర. కలగే చెక్కుల గల శ్రీరామచంద్ర, మొలచే మోహనముని మోమున రామచంద్ర. సీతారమణావో శ్రీరామచంద్ర, దాత లక్ష్మణుడది తగు రామచంద్ర. దాత లక్ష్మణుడది తగు రామచంద్ర, దాత లక్ష్మణుడది తగు రామచంద్ర. చిక్కని మురిపెముల శ్రీరామచంద్ర, చిక్కు లేదు పెద్ద కొప్పు శ్రీరామచంద్ర. చిక్కని మురిపెముల శ్రీరామచంద్ర, చిక్కు లేదు పెద్ద కొప్పు శ్రీరామచంద్ర. చిక్కని జయమదనుడు శ్రీరామచంద్ర, చొక్కపు నున్నని మేని సొంపు రామచంద్ర. చిక్కని జయమదనుడు శ్రీరామచంద్ర, చొక్కపు నున్నని మేని సొంపు రామచంద్ర. సీతారమణావో శ్రీరామచంద్ర, నా దాత లక్ష్మణుడది తగు రామచంద్ర. దాత లక్ష్మణుడది తగు రామచంద్ర, దాత లక్ష్మణుడది తగు రామచంద్ర. చేవదేరిన సిగ్గుల శ్రీరామచంద్ర, శ్రీ వెంకటాద్రి మీది శ్రీరామచంద్ర. చేవదేరిన సిగ్గుల శ్రీరామచంద్ర, శ్రీ వెంకటాద్రి మీది శ్రీరామచంద్ర. ఈవల దాసరి పల్లె నిరవకొని మీ సేవకుల మమ్ము నేల శ్రీరామచంద్ర. ఈవల దాసరి పల్లె నిరవకొని మీ సేవకుల మమ్ము నేల శ్రీరామచంద్ర. సీతారమణావో శ్రీరామచంద్ర, దాత లక్ష్మణుడది తగు రామచంద్ర. దాత లక్ష్మణుడది తగు రామచంద్ర, దాత లక్ష్మణుడది తగు రామచంద్ర. సీతారమణావో శ్రీరామచంద్ర, దాత లక్ష్మణుడది తగు రామచంద్ర. సీతారమణావో శ్రీరామచంద్ర, దాత లక్ష్మణుడది తగు రామచంద్ర. దాత లక్ష్మణుడది తగు రామచంద్ర, దాత లక్ష్మణుడది తగు రామచంద్ర. వైదిక ప్రకారంగా శాస్త్రబద్ధంగా జీవనం గడపాలని మన తర్వాత తరాలకు రాముని గురించి, రాముని యొక్క అద్భుతమైన లక్షణాల గురించి తర్వాత తరానికి అందజేస్తేనే మన భవిష్యత్తు బాగుంటుంది. సర్వే జన సుఖినో భవంతు అని చెప్పేసి మన హైందవ ధర్మంలో ఉంటుందని మనకు ఆశ్రమం చూపించేసిన ముఖ్యులు పండితులు చాలా బాగా వివరించారు. నిజంగా ఇటువంటి కార్యక్రమాలు జరగడం వల్లనే ఈనాడు ఈ సమాజంలో ధర్మం ఇంకా మిగిలి ఉన్నది. ఎంతోమంది ఏదో రూపంలో
మనస వాచ కర్మన అన్ని విధాలుగా ఈ సమాజాన్ని ఉద్ధరింపజేయడానికి తగిన ప్రేరణ ఇవ్వడానికి ఇలాంటి కార్యక్రమాలు మునుముందు బాగా జరగాలి. మరి నిజంగా శ్రీగండి చిన్నయ్య స్వామి గారికి మేము జన్మ జన్మాంతరం రుణపడి ఉంటాము. ఎందుకంటే భగవంతుని నామగుణ కీర్తనలు గురువు ద్వారా తెలుసుకుంటే చాలా సులభంగా అర్థమవుతాయి. మన సమాజంలో ఎంత ఉద్ధరణ జరుగుతుంది, మన ధర్మాన్ని రక్షించిన వాళ్ళం అవుతాము, కాపాడిన వాళ్ళం అవుతాము. అటువంటి దివ్య సాకేత దీక్ష ఈ గ్రామంలో ఈరోజు మొదటిసారిగా మాకు కనువిందు చేసింది. అదేవిధంగా ధర్మానికి బద్దులై ఉండి సమాజ ఉద్ధరణ కోసం, దేశ రక్షణ కోసం ధర్మాన్ని కాపాడే విధంగా మేము కూడా సన్నిహితం అవుతామని కోరుకుంటున్నాము. జై శ్రీ శ్రీమన్ ఈరోజు మా ఊర్లో జరిగిన దివ్య సంగీత దీక్ష, దాని ద్వారా మాకు రాముని యొక్క గుణ విలువలు అవన్నీ ప్రజలందరికీ తెలిసేటట్టు చిన్నజీయ స్వామి వారు దీక్ష చేయడం చాలా సంతోషంగా ఉంది. మా ఊర్లో మొదటిసారిగా సీతారాముల కళ్యాణం జరిగింది. రాముని యొక్క జీవిత చరిత్రను కూడా మాకు అర్థమయ్యే విధంగా చాలా మంచిగా పురోహితులు చెప్పారు. అది మాకు మా జీవితంలో మా పిల్లలకు కూడా చెప్పే విధంగా చెప్పారు. ఇలాంటి కార్యక్రమాలు జరగడం వల్ల ఊర్లో ఎలాంటి అతిథ్యాలు, అమ్మాయిల పైన ఘోరాలు ఇలాంటివి జరగకుండా దేవిని చరిత్ర వినడం వల్ల మంచి దారిలో పోతారు. అందుకని అందరికి తెలియే విధంగా చిన్నజీయ స్వామి కార్యక్రమాన్ని నిర్వహించినందుకు మాకు ఎంతో సంతోషంగా ఉంది. జయ శ్రీమన్నారాయణ. దివ్య సాకేత దీక్ష ద్వారా మా ఊళ్ళో జరిగిన సీతారాముల కళ్యాణం మాకు చాలా సంతోషాన్ని అనిపిస్తుంది. సీతారాముల కళ్యాణం చేయడం మా ఊళ్ళో ఇదే మొదటిసారి. ఇలాంటి కార్యక్రమాలు ఎన్నో చేయాలని కోరుకుంటున్నాము. మరియు రాముని గురించి కానీ నారాయణం గురించి కానీ మాకు గురువు గారు చాలా బాగా అర్థమయ్యే విధంగా జరిగారు. మాతో పాటు మా పిల్లలకు కూడా నేర్పించాలని మాకు జ్ఞానం జరిగేటట్టుగా చెప్పారు. శ్రీ 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 త్రిదండి చినజీయర్ స్వామివారి మంగళాశాసనములతో సాకేత దీక్ష.